నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేదాయపాలెం చంద్రమౌళి నగర్ 8వ వీధిలోని మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహాగణపతికి అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు, మహిళలు, యువత, చిన్నారులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం టీచర్ మాలకొండయ్య మీడియాతో మాట్లాడారు. గత 26 ఏళ్లుగా మహాగణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు చవితి పండుగను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. లైటింగ్ శివ మాట్లాడుతూ, తమ వీధిలో మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ ఏకమై వినాయక చవితి పండుగను 5 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకి దాతలు, స్థానిక ప్రజలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ప్రభాకర్రావు, శివ కమిటీ సభ్యులు బాలకృష్ణ, సాగర్, వంశీ, మునికిరణ్, మదన్, కిషోర్, సాయి, పురుషోత్తం, రాపూరు శ్రీనివాసులు, వీరాచారి తదితరులు పాల్గొన్నారు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతః ప్రచోదయాత్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ముందుగా అయితే భక్త మహాశైలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు మనం ఈ చంద్రమౌళి నగర్ 8వ వీధిలో ఉన్నటువంటి ఈ విగ్రహ ఈ స్వామివారి దగ్గర విశేషంగా పూజా కార్యక్రమాలంతా కూడా చేసుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం చేసుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా ఇప్పటికి 26వ సంవత్సరం. ఇన్ని సంవత్సరములు ఇక్కడ భక్తులందరి యొక్క సహాయ సహకారములతో స్వామివారికి అత్యంత విశేషముగా వైభవపేతముగా పూజా కార్యక్రమాలు కానివ్వండి, అలాగే కల్చరల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు మరియు అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా మిగతా భక్తులైనటువంటి దాతలు వాళ్ళందరూ సహాయ సహకారములతో అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఈ 18వ తారీఖు నాడు వినాయక చవితి, చాలామందికి ఉన్నటువంటి ధర్మ సందేహం వినాయక చవితి ఇవాళ లేకపోతే రేపా అని చెప్పేసి మనకి అనేకమైనటువంటి గ్రంథములలో చెప్పినటువంటి విధంగా చతుర్థ్యాం మధ్యాహ్న వ్యాపిని గ్రాహ్య అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మధ్యాహ్న సమయంలో ఉన్నటువంటి చవితి నాడేనే మనము వినాయక చవితిగా తీసుకోవాలి కాబట్టి, అలాగే వినాయక వ్రతకల్పంలో ఏ విధంగా అయితే చెప్పారో అంటే చంద్రోదయానికి మన ఈ చవితి నాడు చంద్రుని కనుక చూసినట్లయితే సాయంత్రం పూట నీలాపనిందులు వస్తాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి నమ్మకం. మరి ఈ 19 సాయంత్రానికి చవితి లేదు కాబట్టి ఈ 18వ తారీఖు సాయంత్రమే ఈ చవితి ఉంది కాబట్టి ఇవాళే మనం వినాయక చవితి కార్యక్రమం అత్యంత వైభవపేతంగా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరంలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క వినాయక చవితిలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. స్వస్తి. ఈ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు మరి ఈరోజు ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఈ కార్యక్రమం దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షింపజేసే దాని కొరకై విచ్చేసినటువంటి ఎన్టీవీ వారికి మరియు భక్తజనానికి నా నమస్కారాలు. ఈ గణేష్ ఉత్సవాలు గత 26 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ఇక్కడ జరుగుతుంది. మొట్టమొదటిసారిగా చిన్న పిల్లలు చిన్న విగ్రహంతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవం నానాటికి ఉవ్వెత్తున ఎగసి ఇప్పుడు మొదటి నుంచి ఉన్న చోట ఒక చిన్న విగ్రహాన్ని పెడుతూ ఇక్కడ ఈ ప్రదేశంలో ఇప్పుడు జరుగుతున్న ప్రదేశంలో పెద్ద విగ్రహాన్ని పెట్టి దాతల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అలాంటి ఈ కార్యక్రమం ఇక్కడ ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. భక్తులు కూడా తమకు నచ్చినటువంటి వంటకాలు, పిండి వంటలు భక్తులకు సరఫరా చేసి ఈ ఉత్సవం నిర్విఘ్నంగా కొనసాగటానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికి కూడా నా ధన్యవాదాలు. సెలవు. శ్రీ గురుభ్యో నమః. చంద్రమౌళి నగర్ 8వ వీధి భక్త మహాశైలేంద్రులు కూడా మరొక్కసారి శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా
ఆ గణేష్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో ఎల్లవేళల మీ జీవితాంతం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని మా శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ తరపున ఆ గణేష్ మహారాజుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. భక్త మహాశిలారా, ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉట్టి మహోత్సవ కార్యక్రమం ఈ ప్రారంభించి ఈనాటికి 26 సంవత్సరాలైనది. మొట్టమొదట చిన్న విగ్రహంతో ప్రారంభమైనటువంటి యొక్క వినాయక చవితి కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవపేతంగా పెద్ద పెద్ద వినాయకులతో పోటీ పడే విధంగా మా మహాగణపతి ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ప్రతి సంవత్సరం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మా మహాగణపతి ఉత్సవ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఈ వినాయక చవితి కార్యక్రమం జరిగే ఈ 5 రోజులు కూడా మా యొక్క మహాగణపతి ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే మాలధారణ చేసి పవిత్రోత్తరంగా ఉంటారో అదేవిధంగా కట్టుదిట్టమైన నియమాలు కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ఆ గణేష్ మహారాజ్ యొక్క ఆశీస్సులు మన యందు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరు ఇక్కడ ఉన్న దాతలందరూ కూడా కలిసి గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇన్ని బొమ్మలు ప్రతి వీధిలో కూడా ప్రతి వీధిలో దరిదాపు ఒక్కొక్క వీధికి రెండు రెండు వినాయక గణపతుల్ని ఏర్పరచుకొని కార్యక్రమాలు జరిపిస్తున్నారు. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఆ యొక్క గణదాతుడికి ఇష్టమైనటువంటి భరతనాట్య కార్యక్రమాన్ని కూడా మా అంజనీ డాన్స్ ఇన్స్టిట్యూట్ అధినేత గౌరవనీయులు శ్రీ అంజనీ కుమార్ సార్ యొక్క పిల్లల చేత ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము. మరియు మరొకసారి తెలియజేస్తున్నాము, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా 10 మందికి తెలిచే విధంగా ఇక ఇక్కడికి చేసి తీస్తున్నటువంటి మాకు ఎన్టీవీ వారి బృందానికి కూడా మనస్ఫూర్తిగా మా మహాగణపతి ఉత్సవ కమిటీ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై. చంద్రమౌళి నగర్ 8వ వీధి భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఇక్కడ పిల్లలంతా కష్టపడి గణేష్ మహారాజ్కి ఉత్సవాలు వైభవంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా వైభవంగా జరగాలని మనసారా విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాం. ఈ కమిటీ మొత్తం ఆ గణేష్ మహారాజ్కి ఆశీస్సులు కావాలి. గణేష్ మహారాజ్కి జై. చంద్రమౌళి నగర్ 8వ వీధి వినాయక చవితి మాకు ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నాము. పిల్లలు పెద్దలు సంతోషంగా కల్చరల్ ప్రోగ్రామ్స్తో ఇక్కడ బాగా మేము జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం దినదినంగా పెంచుకుంటూ పోతూ బాగా చేసుకుంటున్నాం. కమిటీ మెంబర్లందరూ బాగా ఎక్కువ ఉత్సాహంగా చేస్తున్నారు. ఇంకా సంవత్సరం బాగా చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు కోమల.